యూదారాజైనా హిస్కియా పార్ట్ 1 వీడియోలో హిస్కియా యెరూషలేములో దేవాలయాన్ని బాగు చేయించి దానిని పునరుద్ధరించడం గురించి చూసాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. ఆ దినమున వారందరూ ఎంతో ఘనంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ఆ తర్వాత హిస్కియా దేవునికి పస్కా ఆచరించడానికి యెరూషలేములోను యూదాలోను ఉన్న ప్రజలకు సమాచారం తెలియజేసి ఎఫ్రాయిము మనషే గోత్రాల వారికి పత్రికలు పంపిస్తారు. యాజక సేవ చేయడానికి యాజకులు సరిపడినంతమంది వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు. ప్రజలు కూడా రాకపోవడంతో ఆ నెలలో జరగవలసిన పస్కా పండుగ ఆగిపోయింది. కాబట్టి రాజు అతని యొక్క అధిపతులు పస్కాను 2వ నెలలో ఆచరిద్దాం అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈసారి బెర్షెబా మొదలుకొని దాను వరకు పస్కా పండుగ ఆచరించే విషయం మళ్ళీ చాటించాలనుకున్నారు. కాబట్టి రాజు యొక్క అధిపతులు రాజాజ్ఞను బట్టి వాటిని పత్రికలుగా వ్రాసి అంచెవాండ చేత పంపి ఇస్రాయేలీయులారా, అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగితే మీలో అషూరురాజు చేతిలో నుండి తప్పించుకొనిన వారి వైపు ఆయన తిరుగుతారు. మన పితృ దేవుడైన యెహోవా ఎడల వారు ద్రోహం చేసినట్లు మీ సహోదరులు చేసినట్టుగా కానీ మీరు చేయకండి. వారి ప్రవర్తన ఎలాంటిదో మీకు చూపించడానికి ఆయన వారిని నాశనానికి అప్పగించారు. ఇప్పుడు మీరు కూడా అవిధేయులు కాకుండా విధేయత చూపించండి. ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన మందిరంలో ప్రవేశించి మీ మీద ఉన్న మహోగ్రతను తొలగిపోయేలా ఆయనను సేవించండి. మీరు యెహోవా వైపు తిరిగితే చెరలో ఉన్న మీ సహోదరుల మీద, మీ పిల్లల మీద, మీ మీద వారికి కనికరం కలుగుతుంది. వారు మళ్ళీ దేశానికి వస్తారు. మన దేవుడు కరుణా కటాక్షాలు కలిగిన దేవుడు కనుక ఆయన మీకు ప్రసన్నుడవుతాడు అని రాజ్యమంతా కూడా ఈ మాటలు చాటించారు. రాజు ఇచ్చిన ఈ లేఖలను పట్టుకొని అంచెవాండ్రు ఇస్రాయేల్ దేశమంతా తిరిగారు. కానీ అక్కడి వాళ్ళు సమాచారం తెచ్చిన వారిని ఎగతాళి చేశారు. అయితే ఆషేరు, మనషే, జెబులూను దేశాల నుండి కొంతమంది కృంగిన మనస్సు యెరూషలేమునకు వచ్చారు. 2వ నెలలో పులియని రొట్టెల పండుగ ఆచరించడానికి జనులు చాలా విస్తారంగా యెరూషలేములో కూడుకున్నారు. తరువాత యెరూషలేములో ఉన్న బలిపీఠాలను, ధూపపీఠాలను తీసి కిద్రోను వాగులో పడేశారు. 2వ నెల 14వ రోజున పస్కాను చాటించారు. ప్రజలు చేస్తున్న దాన్ని చూసిన యాజకులు, లేవీయులు సిగ్గుపడి తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను మందిరంలోనికి తీసుకొని వచ్చారు. దైవజనుడైన మోషే నిర్ణయించిన విధిని బట్టి వారు వాళ్ళకి నిర్ణయించిన చోటు నిలవబడినప్పుడు యాజకులు, లేవీయులు చేతుల్లో నుండి ఆ రక్తాన్ని తీసుకొని బలిపీఠం మీద దాన్ని ప్రోక్షించారు. పస్కా పండుగకు వచ్చిన ప్రజల్లో చాలామంది వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు. కనుక వారు తెచ్చినవి కూడా దేవునికి అర్పించడానికి వీలుగా ప్రతిష్ఠించుకొనని వారి నిమిత్తం ప్రతిష్ఠించుకున్నవారు వీరి కోసం పస్కాను వధించే బాధ్యత లేవీయులకు అప్పగించబడింది. ఎఫ్రాయిము, మనషే, ఇస్సాకారు, జెబులూన్ నుండి వచ్చిన ప్రజలు వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠించుకోకుండా పస్కాను భుజిస్తుంటే అది చూసిన హిస్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం బట్టి వాళ్ళని వాళ్ళు శుద్ధీకరించుకోనకుండా తమ దేవుని వైపు మనస్సు నిలుపుకోవాలని వచ్చిన ప్రతి వాణి నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయనుగాక అని ప్రార్థన చేయగా దేవుడైన యెహోవా హిస్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ఆ ప్రజలను వెంటనే స్వస్థపరిచారు. యెరూషలేములో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు చాలా సంతోషంగా పులియని రొట్టెల పండుగను 7 రోజులు ఆచరించారు. యెహోవా సేవలు ఎంతో నేర్పర్లు అయినటువంటి లేవీయులందరితో హిస్కియా ఎంతో ప్రేమగా మాట్లాడారు. యూదారాజైన హిస్కియా సమాజపు వారికి బలి అర్పణ కోసం 1000 కోడెలను, 7000 గొర్రెలను ఇవ్వడం, అధిపతులు 1000 కోడెలను, 10000 గొర్రెలను ఇవ్వడం, యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకోవడం సమాజపు వాళ్ళందరూ చూసినప్పుడు ఇంకా 7 రోజులు పులియని రొట్టెల పండుగ ఆచరించారు. అప్పుడు ఇస్రాయేల్ ప్రజలతో పాటు అక్కడ ఉన్న అన్యులు కూడా ఎంతో సంతోషించారు. రాజైన సొలొమోను కాలం తర్వాత హిస్కియా కాలం వరకు ఇంత ఘనంగా పులియని రొట్టెల పండుగ జరగలేదు. ఇదంతా అయిన తరువాత యాజకులు, లేవీయులు ప్రజలను దీవించగా వారి ప్రార్థనలు ఆకాశంలో ఉన్న పరిశుద్ధ నివాసానికి, అంటే దేవుని దగ్గరకు చేరాయి.